ప్రభుత్వ ఉద్యోగాల కోసము లేదా బెనిఫిట్స్ కోసము వీళ్ళు మతాలు మారుతున్నారు అనేసి కూడా అంటున్నారు కదా అలా అందరూ మారరమ్మా కొందరైతే మారుతారు ఇప్పుడు అసలు అందరూ మారకపోయినా కొందరైతే మారే అవకాశాలు ఉన్నాయి అది ప్రతిక చోట ఉంటదమ్మా ఇప్పుడు ప్రతిక చోట ఇప్పుడు మాట ఇప్పుడు ఏమంటారంటే ముస్లింస్ అందరూ టెర్రరిస్టులు అంటున్నారు కానీ అందరూ టెర్రరిస్టులు ముస్లింస్ అంటున్నారు టెర్రరిస్టులు ఇప్పుడు దీనిలో పెద్ద చర్చ జరుగుతుంది కదమ్మా అవును యూరేషియా నాగసాహి మీద బాంబులు వేసి కోట్ల మంది లక్షల మంది చనిపోయారు అది ముస్లింస్ చేశారా इंदिरागांधी चंपार मुस्लिम चंपारा गांधी महात्मा गांधी चंप मुस्लिम चंपारा मरी राजीव गांधी चंप मुस्लिम चंपारा अनेक पत्रिका विलेखर चंपारा लेडी मन बेंगलूर मुस्लिम चंपारा अच्छे मुस्लिम अने वालू ईजी उबी प्रति वाल बुद्ध चलत अद अन्याय मंवाने अभी अंतमा इवा रोजना वर्ण विवक्ष तीसकोचि బ్రాహ్మణులు ముఖమనించి పుట్టారు బ్రాహ్మణ పుత్రులు అని అంటున్నారు అటువంటి బ్రాహ్మణుల మీద చాలా మంది కూడా బాధపడుతున్నారు ఈ వర్ణ వివక్ష మంచిది కాదని అటువంటి బ్రాహ్మణుల్లో కూడా మంచి వాళ్ళు ఉన్నారు ఉదాహరణ రంగనాథ మిశ్ర ఓకే ముస్లింస్ కి రిజర్వేషన్ తొలగించింది ఇవ్వండి అని ఆయన నిస్వార్థంగా నిర్మోహటంగా సిఫార్సు చేశారు అందువల్ల ఒకడు చెడువాడు అనేది ఉంటే మొత్తం యావత్ జాతికి అది అంటగట్టడం న్యాయం కాదమ్మా ఇప్పుడు ఇరాకుని లక్షల మంది చనిపోయారు ఇరాకులు కోట్ల మంది చనిపోయారు ఆఫ్ఘనిస్తాన్ లో కోట్ల లక్షల బిల్డింగ్లు పడగొట్టారు ముస్లింలు పడగొట్టుకున్నారా పడగొట్టలేదు కదమ్మా అందరికీ తెలిసిన సత్యమే కదా కాబట్టి ముస్లింస్ అనగానే ఏదో వాళ్ళ మీద బుర్ర జల్దాం వాళ్ళే టెర్రరిస్ట్ అని చెప్పకూడదమ్మా ఓకే అది తప్పు అంటారు మరి అన్యాయం కదమ్మా తప్పా తప్పున్నారా అన్యాయం చేస్తున్నారు విచారకరం చేస్తున్నారు ఓకే ఇప్పుడు ఒక ముస్లిం తప్పు చేస్తే అతన్ని శిక్షించండి తప్పలేదు ఒక హిందూ చేస్తే శిక్షించండి మతానికిను మానవత్వానికి ఒకటి అంటగట్టొద్దమ్మా మానవత్వం ప్రతి మతంలో ఉంది మానవత్వం ప్రతి కులంలో ఉంది ఒకవేళ పర్సంటేజ్ తక్కువ ఉండొచ్చు ఎక్కువ ఉండొచ్చు అదేలేండి ఒక గ్లాసులో 50 మంది ఉంటారు అందరి నంబర్ 1 స్థానం రాలేరు కదా ఏ మతం కూడా మానవత్వాన్ని కించపరిచే విధంగా ఏ మతం కూడా చెప్పలేదు అన్ని మతాలను గౌరవించిన వాళ్ళే మహనీయులమ్మ అన్ని మతాలను గౌరవించాలి అందరి ఆశయాలను గౌరవించాలి మనకు కావాల్సింది మనం చేసుకోవాలి అది మా సిద్ధాంతం ముఖ్యంగా మేము ఇప్పుడు పోరాడేది ఏందంటే మోడీ గారికి కూడా మేము నమస్కరించి చెబుతున్నాము అమిత్ షా గారికి నమస్కారం చేస్తున్నాము అయ్యా మీరు మంచిగా ఉండండి ఆ మంచి జీవనంలో మాకు భాగం ఇవ్వండి మేము వేరే కోరటంలే తొలగించిన ఎస్సీ 1950లో తొలగించిన ఎస్సీ రిజర్వేషన్ తిరిగి మాకు కల్పించండి అప్పుడు మా జాతి బాగుపడుద్ది మాలో ఐఏఎస్లు వస్తారు ఐపీఎస్లు వస్తారు ఏంటి ఐఆర్ఎస్లు వస్తారు ఏంటి అనేక మంది మాలో కూడా అంటే భాగస్వామ్యం పంచే భాగస్వామ్యంలో మా వాళ్ళు కూడా భాగస్వామ్యం అవుతారు అదేవిధంగా ముస్లిం సమాజానికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఎవరైతే ఎదిగారో సూఫీలు కానీ ముల్లాలు కానీ మౌలీలు కానీ వాళ్ళకి తెలుగు మాట్లాడినా తమిళ మాట్లాడినా దూదేకులైనా కసాబులైనా ఎవరైనా కొరషీలైనా లేదా సఫీర పాములాడించుకోవడం ఈక్వాలిటీ మీరు తీసుకురాండి ఎప్పటి వరకు అయితే ఈక్వాలిటీది మీరు తీసుకురాలేరో హిందూ మతానికి ఎటువంటి ఒక ప్రభావం కలిగిందో అదే ప్రభావం ఇస్లాంలో కూడా కలుగుద్ది ఓకే ఇప్పుడు నా అభిమానం చెబుతున్నామ్మా కొంతమంది ముస్లింస్ క్రైస్తవులుగా మారిపోతున్నారు ఎందుకు మారిపోతున్నారు అక్కడ వివక్షకు గురయ్యారు నేను స్వయంగా చూశాను ఆ పెయిన్ వల్ల చేంజ్ అయిపోతున్నారు ఏమంత చేంజ్ అయిపోతున్నారు ఆ పెయిన్ కలుగు చేయకుండా ఉండటం ఈ మతపెద్దల యొక్క ధర్మం ఓకే అది ఏ మతమైనా గానీ ఏ మతమైనా గానీ నేను ఇంకో మాట కూడా అంట ఇస్లాంలో ఒకవేళ వాళ్ళకి ఎవరికైనా ఇబ్బంది ఉండొచ్చు కాఫిర్ అనే పదం మనం వాడకూడదు ఉండొచ్చు నో డౌట్ ఖురాన్లో కాఫిర్ అనే ఉంది ఆ పదం ఎబ్బెట్టుగా ఉండి ఒకళ్ళ మనోభావాలు దెబ్బ కొడుతుంటే ఒకళ్ళ మౌన మనోభావాలకి కించపరిచే విధంగా ఉంటే కాఫిర్ అనే పదం కూడా వాడకూడదు అయ్యా అందరూ కూడా దైవ సన్నిధిలో రామని అడగండి తప్పు లేదమ్మా కాఫిర్ అనే ఏమంటున్నారు దాన్ని వేరే వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు రాజాసింగ్ గారు లాంటి వాళ్ళు అయ్యే కాఫిర్ అంటే హిందువులు మనమే కాబట్టి మన సంప్రదాయం చూస్తున్నారు అనే అడ్వాంటేజ్ కాబట్టి అడ్వాంటేజ్ వల్ల మన జాతికి ఏదన్నా చెడు దొరుకుద్ది అన్నప్పుడు ఆ కాపీ అనే పదం దేనిలో ఉన్నా సరే దాన్ని ఎక్కువగా ఉపయోగించకుండా దానికి సూటబుల్ అయిన సరైన అంటే అందరికీ ప్రత్యామ్నాయంగా ఉండాలి అది నేను కోరుతున్నాను.